national love to giving back to the national audience. నేను యాక్టర్గా ఆడిషన్లు చేసేటప్పుడు యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు ఇంకా అసలు వర్కౌట్ కానప్పుడు అంటే అప్పుడు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కూడా చేయలే ఆ టైంలో ఫస్ట్ సరే యాక్టర్గా ఆపర్చునిటీలు దొరకట్లేదు దొరకవేమో కొంచెం అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటూ పరిచయాలు పెంచుకొని నెమ్మదిగా యాక్టింగ్ రోళ్ళు దొరుకుతాయేమో అనే ఓ ఆలోచనతో కొన్ని ఆఫీసులు తిరిగేవాడిని. కొన్ని రోజులు తేజ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లా చేశాను. ఆ టైంలో మా నాన్న పూరి మంచిగా పే చేస్తాడు రా అసిస్టెంట్ డైరెక్టర్లకి. అసిస్టెంట్ డైరెక్టర్కి ఎక్కువ డబ్బులు ఇయ్యారు అన్నమాట, అసలు డబ్బులే ఇయ్యారు, జస్ట్ పెట్రోల్ ఖర్చులు వస్తే ఎక్కువ. సో పూరి అయితే నీకు కొంచెం డబ్బులు కూడా ఇస్తాడు రా, ఒకసారి ఆఫీస్కి వెళ్ళి కలవడానికి ట్రై చేయన్నాడు. నేను వెళ్ళిన ఆఫీస్కి, కాకపోతే చాలా బిజీగా నడుస్తుండే, ఎవరు ట్రై చేసినా కొంతమందిని అడగడం ఇట్లా పూరి గారిని కలవాలి ఇది అంటే అంటే చాలా బిజీ ఉంటారు కదా అందరు, అండ్ ఐఎమ్ నో బడీ. సో అప్పుడు వర్కౌట్ కాలేదు. రిటర్న్ వచ్చిన డాడీకి అబద్ధం చెప్పిన, కలిసిన నేను చెప్తా అన్నారు అని. తర్వాత ఇప్పుడు మళ్ళీ డియర్ కామ్రేడ్ అయిన తర్వాత ఫస్ట్ టైం పూరి గారిని కలవడం జరిగింది. కలిసాము, కథ విన్నాను, అండ్ ఇక్కడ వరకు వచ్చాం. ఆల్ ఓవర్ ఇండియా ఈ క్రేజ్ చూస్తుంటే అంటే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత క్రేజ్ వస్తుందని మీకు? ఈ క్రేజ్ చూస్తుంటే మీకు అంటే ఒక రకంగా నర్వస్ భయం వేస్తుందా, అంటే మీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ లెవెల్లో ఉంటాయి కదా, ఇంత క్రేజ్ ఉంది ఏంటి, ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతామని ఎంతవరకు కాన్ఫిడెన్స్? ఎక్స్పెక్టేషన్స్కి భయం ఏం లే, రీచ్ అయిపోతాం, పెద్ద పని కాదు, చేసేయచ్చు ఇది. కానీ ఇది ఎక్స్పెక్ట్ చేశానా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే అంటే, ఎప్పుడైనా పెద్ద చేయాలరా ఏదైనా చేస్తే మనం పెద్ద చేయాలి అనే ఫీల్ ఉండే, కానీ అదేంటో అంటే ఒకప్పుడు పెళ్లి చూపులే పెద్ద, నాకు పెళ్లి చూపులే హ్యూజ్ అచీవ్మెంట్, అక్కడ నుంచి నెక్స్ట్ అర్జున్ రెడ్డి అచీవ్మెంట్, అక్కడ నుంచి గీతా గోవిందము అచీవ్మెంట్. చేస్తూ కొద్దీ ఇంకా నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఇంకా పెద్దగా ఏం చేయొచ్చు అని వెళ్ళడమే, కానీ పెళ్లి చూపులప్పుడు ఇది ఆలోచించలేదు.